మద్గురుభ్య నమ శ్రీమాత్ర నమ శంకర్ భగవత్పాదుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ సౌందర్యలహరిలో భాగంగా ఈరోజు యాభై ఏడు శ్లోకాలను నేర్చుకుని పారాయణం చేద్దాం యాభై ఏడో శ్లోకం అర్థం ఏంటంటే పరమేశ్వరి ఎంత దూరానికైనా ప్రసరించేటటువంటి కొంచెం వికసించిన నల్ల కలువల కాంతి వంటి కాంతిగల చూపుతో నీ మహాభక్తులతో పాటు దూరంగా ఉంటున్న దీనులనైనా నన్ను కూడా తడుపు ఈ మాత్రం చేత నీకు ఏమాత్రమూ లోటు రాదు చంద్రుడు అడవి ఎందున్న పెద్ద పెద్ద భవనాలు కూడా సమంగానే కిరణాలు ప్రసరిస్తాడు కదా నీ కృపావీక్షణంతో నా తాపత్రయాన్ని పోగొట్టు అంటారు అంటే ఈ శ్లోకం అందరికీ వచ్చి తీరాలి ఎవరైతే ఈ శ్లోకాన్ని నిత్యమూ పారాయణం చేస్తారో వారి మీద అమ్మవారి కరుణ ఎప్పుడూ ఉంటుంది అంటే నిరంతరము ఈ ధ్యానం చేసే అమ్మవారి యొక్క అతి ముఖ్యమైన భక్తుల కంటే కూడా తక్కువ భక్తులు తక్కువ భక్తులు అంటే నా ఉద్దేశం ఎవరిని కించపరచాలని కాదు వినయంతో ఉన్న భక్తులు చూడండి మనకు ముకుందమాలలో తద్భుత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మరలోకనాథ అంటారు కులశేఖరాలు వారు అంటే నేను నీ భక్తుల భక్తుల భక్తులు అందరికీ కూడా దాస్యం చేసేవాడను అని అంటారు అంత పెద్ద ఆళ్వారు అంటే స్వామివారి దగ్గర అంత వినయం ప్రకటించాలి అని అందుకని చెప్పి నీ అతి పెద్ద భక్తులందే కాకుండా నేను దీనుడను అలాంటి నన్ను కూడా నీ కృప రక్షణతో నన్ను కూడా తడుపు అంటున్నారు అనమాట అలాగే ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం

దవీయాంసం దేనం స్నపయ కృపయా మామీ శివే మాం అపి శివే అన్నమాట ఇక్కడ శివే అంటే అమ్మవారిని ఉద్దేశించి పలుకుతున్నారు శివ అంటే స్వామి శివే అంటే అమ్మవారు అనేనాయం ధన్యోవతి నేహాని రియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర दृशा द्रागीयस्य दरदलितनीलोत्पलरु च दवीयां सन्देनं स्नपय कृपया मामपि शिवेम् अनेनायं धन्यो भवति न च तेहानिर्यता वने वा हन्ये वा समकरनिपातो हिमकरः दृशा द्राघीयस्य దీ అం సం దీనం స్నపయ కృప అనేనాయం ధన్యో భవతి నిర్యత వనేవా హేవా సమకర నిపాతో హిమకర లోకా సమస్త శుకున భవన్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు